ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లో పోషక విలువలు ఔషధ గుణాలున్న అడవి కాకర ఎక్కువగా లభిస్తాయి. ప్రకృతి సహజ సిద్ధంగా లభించే ఈ కూరగాయ కేవలం వర్షాకాలంలోనే విరివిగా లభిస్తాయి. ఈ అడవి కాకర గిరిజనులకు ఉపాధి కల్పించడంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అయితే ఈ అడవులే ఇప్పుడు ఇక్కడ గిరిజన వాసులకు జీవనోపాధిని కూడా కల్పిస్తున్నాయి. ఇక్కడి కవ్వాల్ అభయారణ్యంలో విస్తారంగా దొరికే బోడకాకరకాయలను అడవి కాకర అని కూడా అంటారు. వర్షాకాలంలో కేవలం 3 నెలల పాటు విరివిగా దొరికే అడవి కాకర జిల్లాలోని అటవీ ప్రాంతంలో గిరిజనులకు ఉపాధిని కల్పిస్తుంది. ఉత్తర తెలంగాణలో ఎక్కువగా ఈ బోడకాకరకాయలు ఉపయోగిస్తారు. అడవి కాకరకాయల వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలుండడంతో పట్టణ వాసులు సైతం వీటిని కొనుగోలు చేస్తున్నారు. సహజంగా పండే ఈ తీగజాతి పంటకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. వీటి ధర కూడా చికెన్ ధరలతో పోటీ పడుతోంది. 1 కిలో బోడకాకరకాయ ధర 200 ఆ పైనే ధర పలుకుతోంది. అయితే అటవీ ప్రాంతాల్లో చౌకగా దొరుకుతాయి. అడవి మార్గం గుండా వెళ్లే వాహనదారులకు వీటిని విక్రయిస్తారు. కిలోల రూపంలో కాకుండా అడవిలో దొరికే పెద్ద పెద్ద ఆకుల్లో పెట్టి వీటిని అమ్ముతారు. వీటిలో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉండడంతో వీటిని ప్రజలు ఎక్కువగా కొంటున్నారు. ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలుండడం, ఎన్నో పోషకాలతో పాటు ప్రోటీన్లు, అంతేకాకుండా ఆయుర్వేద గుణాలు కూడా కలిగి ఉన్న బోడకాకరపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ వర్షాకాలంలో లభించే ఈ బోడకాకరకాయల కోసం ఎంతగానో ఎదురుచూస్తామని, బీపీ, షుగర్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తోందని అన్నారు. సహజ సిద్ధంగా అడవుల్లో మాత్రమే లభించే ఈ కూరగాయతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతోందన్నారు. ఇక్కడ లభించే బోడకాకరకాయలు విశేషమైన పౌష్టిక పదార్థాల ఆహారాలు ఉంటాయి. ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా అవి అడవుల నుంచి మట్టి తెంపుకొని వస్తారు కాబట్టి దాన్ని చాలా పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. ఇక్కడ ఆదిలాబాద్లో చాలా మంది దాన్ని కొనుగో తినడానికి కూడా ఇష్టపడుతుంటారు. ఇతర జిల్లాల కంటే కూడా ఆదిలాబాద్లో ఎక్కువగా లభిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది బోడకాకరకాయ. బోడకాకరకాయ తినడం వలన మనకు ఎటువంటి రోగాలు రావు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇక్కడ బోడకాకరకాయలు బాగా దొరుకుతాయి. తింటే ఆరోగ్యానికి మంచిగా, పప్పులు వేసుకొని కానీ తింటే షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.